పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే యాదవులే ముఖ్య కారణమని, రైతుల కోసం యాదవుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పెళ్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ ఆధ్వర్యంలో కొత్తనక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యాదవుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బొకేలు సాల్వాల్తో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే ఘనబాబు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది పనులు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. అదే ఆనంద్ కుమార్ అయితే గత 19 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు నిరుపేదలైన వృద్ధులకి ప్రభుత్వం చేయలేని పనులు సొంత నిధులతో చేశారని, నిరుపేదల విద్యార్థుల కోసం, నిరుపేదల వైద్యం కోసం తన సొంత నిధులతో ఖర్చు పెట్టి వారికి అండగా నిలబడ్డారని ఆమె అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉరుకూటి బంగారరాజు, ఉరుకూటి శారద, పైడ్రాజు, ఎంకినాయుడు, నాయుడు, శ్రీను, రమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను అనుకున్నాను మీకు ఒక విషయం చెప్తాను, ఆ రోజు చెప్పడానికి కావాలి. ఈరోజు ఆనంద్ ఉన్నాడు కదా, ఈ 6 అడుగుల మనిషి, ఈ 6 అడుగుల మనిషిని కూడా వాడిని పెంచింది, పెద్ద చేసింది కూడా యాదవాసే. సో అనుబంధం మాకు ఎక్కువ మీతో. ఇకపోతే మా డైరీలో కూడా అతి ముఖ్యమైన అకౌంట్స్ కానీ చూడాలన్నా కూడా అది మీతోటే స్టార్ట్ అవుతుంది. మరి ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. బాబు గారిని అవకాశం ఇస్తూ వచ్చారు. ఈరోజు నిజంగా మీరు ఇక్కడ రానందుకు కారణం కూడా అదే గణపతి గారు. దానికి కారణం కూడా మీకు చెప్తున్నాను వినండి. ఒకరోజు నేను ఆనంద్ కూడా మేము నా పని మీద నాకు ఏదో అవసరం వచ్చి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఆనంద్ కూడా నాతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆనంద్ నేను నా గురించి మాటలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనంద్ నువ్వు వెస్ట్ వెళ్తున్నావు అన్నారు. నేను అక్కడ నుండి తుల్లిపడ్డాను. ఇదే వెస్ట్ పంపిస్తున్నారేంటి సార్, మేమికి వెళ్ళాలి వెస్ట్, మన రూరల్ ఏరియా కదా. నిజమే మేము పక్కనే ఉంటున్నాం, గత 9 సంవత్సరాల నుంచి మేము శ్రీనగర్లోనే ఉంటున్నాం, పిహెచ్డి ఎదుర్కొంటా ఉంటున్నాం. కానీ మేము మా కొత్త కదా టౌన్, మమ్మల్ని ఎందుకు పంపిస్తారంటే ఆయన ఒక మాట అన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి మీరందరూ, ఆయనకి నిజంగా మీ మీద చిత్రశుద్ధి రాకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిసి కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీరు బాధపడాలి. కానీ ఒక మాట అన్నారు, అమ్మ వెస్ట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన నాయకత్వం లేదు, ఈ నాయకత్వం సరైనది లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది, కాబట్టి ఆనందని అక్కడ పంపించండి అంటే నేను అప్పటికీ మళ్ళీ అన్నాను, సార్ ఆనందని ఏం చేస్తాడు తెలియని ఏరియాలో అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆనంద్ గురించి తెలియదు, ఆనంద్ ఒక్కడే వెస్ట్ని బాగు చేయగలని చెప్పి ఆ రోజు ఒక నమ్మకంతో ఇక్కడ పంపించారు. ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ నుండి వాళ్ళ టాలెంట్ నుండి ఆర్థికమైన పరిస్థితుల్లో వారి పైకి ఎదగలేకపోతే వాళ్ళతోనే ఉంటున్నాడు. ఇంట్లో పక్షవాతం వచ్చి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్లో ఎప్పుడు కూడా 2 సంవత్సరాలకు పెన్షన్ వస్తుంది, అది జనవరి ప్లస్ జూలైలో. సో ఈ మధ్యకాలంలో ఎవరికైనా పరాలసిస్ వచ్చి పేద ప్రజలు మంచానికే అంకితం అయిపోతే అలాంటి వాటికి మళ్ళీ పెన్షన్ వచ్చే వరకు
పెన్షన్స్ ఇస్తున్నాడు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అంగవైకల్యం ఉన్నవాడికి పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మాకున్న ఒకే ఒక పెద్ద ఇదేంటంటే, మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే, ప్రజాసేవ అనేది మాకు ముఖ్యంగా మాకు నేర్పించింది నాన్నగారు. అందుకనే నాన్నగారు 58 సంవత్సరాలు ఆయన పదవిలో యాక్టివ్గా 58 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నారు. నాన్నగారు కొనగొట్టి మీ మనసుగా కోరుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఓటు పెడదీయొద్దని కోరుతున్నానండి. రెండోట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తు చేయాలి. మీరు చూడవలసింది 1-2 నెంబర్ చూడకండి, ఎందుకంటే మీరు ఏది ముందిస్తారో మీకు తెలీదు. ఎంపీ ముందిస్తాడా, ఎమ్మెల్యే ముందిస్తాడా అని తెలీదు. సో మీరు చూడవలసింది ఫ్యాన్ గుర్తులు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఆ ఫ్యాన్ గుర్తు మీదే మీరు ఓటేసి మీరు ఒక అవకాశం మాకు ఇవ్వండి. తర్వాత 5 సంవత్సరాలు మీ బాధ్యతను మేము తీసుకుంటాం.